ఇంద్రజిత్ దేవతల సైన్యంతో కలిసి జయంత అనే ఇంద్రుడి శక్తివంతమైన కుమారుడిని ఓడించాడు ఇంద్రజిత్ కూడా బ్రహ్మ మరియు శివుడి నుండి పొందిన అజేయమైన వరంతో ఇంద్రుడిని ఓడించాడు అతను తామసి మాయను ప్రేరేపించాడు మరియు తనను తాను అజేయంగా మార్చుకున్నాడు మరియు రావణుని సహాయంతో సర్పపాము అస్త్రంతో ఉపయోగించి ఇంద్రుడిని బంధించాడు మేఘనాథుని పరాక్రమానికి సంతోషించిన బ్రహ్మ అతనికి ఇంద్రజిత్ అని పేరు పెట్టాడు మరియు నికుంభల యాగం ద్వారా అతనికి అమరత్వాన్ని ప్రసాదించాడు మేఘనాథ్ హనుమంతుడిని బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి బంధించాడు మేఘనాథుడు మొదటిసారిగా అంగద చేతిలో ఓడిపోయాడు మేఘనాథుడు తామసీ మాయ సహాయంతో పూర్తిగా కనిపించకుండా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఆరు వందల మిలియన్ వానరాలను చంపాడు రాముడు మరియు లక్ష్మణులు బ్రహ్మ యొక్క వరాన్ని గౌరవిస్తూ బ్రహ్మాస్త్రం ద్వారా తమను తాము పడగొట్టడానికి అనుమతించారు మేఘనాథ్ నిష్ణాతుడైన పండితుడు మరియు ప్రాచీన హిందూ గ్రంథాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు అదృశ్య శక్తి మేఘనాథ్ శక్తిని కలిగి ఉన్నాడు ఇది అతనిని యుద్ధంలో వాస్తవంగా అజయంగా చేసింది దొట్ అమరత్వం యొక్క వరం పద్నాలుగు సంవత్సరాలుగా నిద్రపోని వ్యక్తి మాత్రమే చంపగలడని మేఘనాథ్ బ్రహ్మదేవుడు నుండి వరం పొందాడు ఇది అతన్ని దాదాపు అజేయంగా మార్చింది అలాంటి వ్యక్తి దొరకడం చాలా చాలారుదూ మూలకాలపై ఆదేశం దేశం యుమేఘనాథ్ ప్రకృతిలోని ఐదు అంశాలపై నియంత్రణ కలిగి ఉన్నాడు భూమి నీరు అగ్ని గాలి మరియు ఈథర్ దో ఖగోళ ఆయుధాలపై పట్టు ఆ మేఘనాథ్ బ్రహ్మాస్త్రం మరియు పాశుపతాస్త్రంతో సహా ఖగోళ ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడు అతని అధికారాలు ఉన్నప్పటికీ మేఘనాథ్ చివరికి లక్ష్మణుడి చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు అతను పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసంలో నిద్ర లేకుండా గడిపిన వరం యొక్క షరతులను నెరవేర్చాడు ఆ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొబైల్ లో ఉన్నట్లయితే బెల్ ఐకాన్ని ఎక్కండి సబ్స్క్రైబ్ చేసుకునే ద్వారా లాభం ఏంటంటే దారు ఈ వీడియోని మళ్ళీ నచ్చింది చూడాలంటే వెతకాల్సిన పని లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ